అంటే మీ ఇద్దరికి బాగా వంశీకి మీకు బాగా కెమిస్ట్రీ కూడా కుదిరినట్టుంది, ఎందుకంటే చాలా సినిమాలు ఆయనకి. చాలా సినిమాలు అండి, ఎక్కువ సినిమాలు. కెమిస్ట్రీ అంటే ఉంటే ఆయన తిట్టినప్పుడు నేను సైలెంట్గా ఉన్నా. సముద్రంలో రైట్ ఉంది ఒక డైలాగ్ రాశాడు త్రివిక్రమ్, అలొచ్చినప్పుడు తలంచుకుంటే గొడవ. అలాగా ఆయన కోపం వచ్చినప్పుడు మీరు అంతే కదా, ఇప్పుడు నాకు కోపగించుకునే స్థాయి లేదు, నాకు లేదుగా. ఎప్పుడు వచ్చింది కోపగించుకునే స్థాయి? వచ్చేసింది కనకమహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రిప్ అప్పుడే వచ్చింది. అలిగా కోపగించుకోవడం అంటే రకరకాల కోపాలు ఉంటాయి కదా. బాపు గారి కోపం ఏంటంటే పైపులో పొగకు ఎక్కడో అది అట్లాగని అలిగి ఏం చేశారు? అలిగి అలిగి వెళ్ళి రాలేదు ఆ సెట్కి, అక్కడ కూర్చున్న తెల్లవారుజామున. ఏంటయ్యా అంటే, సార్ నేను కష్టపడమంటే పడతా, మాట పండి సార్, ఇది నేను అన్న డైలాగ్. నేను వెళ్ళిపోతున్నా. దేనికి వచ్చింది? అదే రాత్రి స్క్రిప్ట్ బాగుందని పొద్దున్న మళ్ళీ మార్చమంటే టైం తీసుకుంటున్నందుకు తిట్టాడు. తిట్టాడంటే తిట్టాడైనా అది విసుకుంటారు, విసుక్కున్నా. ఆ విసుక్కులో నేను అప్పటిదాకా లేదు కదా. ఇప్పుడు గబు గబుక్కురా, మాట తెల్లారి నుంచి అమ్మాలి తినేవాడికి ఓకే, ఇప్పుడు మాట పడడానికి ఎట్లా చక్కనే గుచ్చుకుపోయింది. తర్వాత ఏం పర్లేదా, ఇలాంటివి జరుగుతుంటే నువ్వు ఎక్కడ దొరికావు బాబు అని చెప్పి చాలా. కానీ అప్పటికి మీకు అలవాటు అయి ఉండాలిగా విసుగులు. అంటే అప్పుడు ఇప్పుడు అతనికి సరస్వతి ఉన్నవాడిని గబుక్కునేమనేవాడు కాదు, వేరే వాళ్ళని జోకులేసేవాడు. కానీ విద్వత్ ఉన్నవాడిని ఇప్పటికి కూడా అతనికి గౌరవిస్తాడు, ఎందుకంటే స్వతహాగా భావకుడు కదా. వంశీ గురించి, వంశీ జనరల్గా తనే ఒక రచయిత. అదే విసుకోవడం చెప్తున్నా, ఆ విసుకు ఆ నేచర్ కొన్నాళ్ళు అర్థం అయిపోయిన తర్వాత ఇంకా అతను ఏమైనా సరదాగా ఉంటుంది. ఇప్పుడు అతను ఆయన తిడితే నాకు నవ్వు నవ్వొస్తుంది. ఇప్పటికే అంత స్నేహం ఉందా మీ ఇద్దరి మధ్య? లాస్ట్ వీకే నా 25 ఏళ్ళ ఇండస్ట్రీ సందర్భంగా అభినందనలు పంపిస్తూ అందులో కూడా తిట్టాను, అప్పుడు అలా అన్నాను ఇప్పుడు ఇలా అన్నాను రాశాడు పాపం. గుర్తు తెలుసు మేమంతా. మీకు మొదట మీకు మీరు వేసిన నాటకానికేమో రాళ్ళపల్లి గారు రాశారు. రాళ్ళపల్లి నాటకం రాసి నేను వేషం. అదే ఆయన రాసిన నాటకాన్ని మీరు వేశారు, తర్వాత ఆయన మీరు ఇండస్ట్రీలోకి ఆయన వెళ్ళిపోయారు, మీరు వెళ్ళారు. నేను రాసిన నాటకాలు నా వేషాలు ఆయన రాశాడు. నంద్యాబాడు కూడా వచ్చింది ఒక సినిమాకి. ఎస్. ఏమనిపించింది అప్పుడు ఆయన మీరు కలిసినప్పుడు? మా గురువుగారి గురించి చెప్పదలుచుకుంటే, నేను ఇండస్ట్రీలో చాలామంది కష్టపడ్డాం, బాధపడ్డాం, అన్నం లేదు అని తిట్టుతుంటారు కదా. నాటకాల్లో కలిసి పెరిగి ఆల్మోస్ట్ వాళ్ళ ఇంట్లో మెంబర్లా ఉన్న నేను ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత అబ్సల్యూట్గా కష్టపడని వాళ్ళలో నేను ఒకండి. మా గురుగారు నెత్తి పూలు అంటే కొడుకుని చూసుకున్నట్టు చూసుకున్నాడు, ఇంకా ఎక్కువ కొడుకుని కూడా అలా చూడరేమో ఏనాడు ఒక పొరపాటు. సో ఈజ్ లివింగ్ గాడ్ టు మీ ఎనీడే. అందుకని నాకు చాలా తేలిగ్గా అంటే ఉంటే సినిమా ఉంది, లేకపోతే మా సిగరెట్లు కూడా మా గురువుగారే కొనిపెట్టేవాడు. డబ్బులు లేనప్పుడు అడుగుతా సిగ్గుపడుతున్నాడేమో, మొహమాట పడుతున్నాడని చెప్పి నా జేబులో 100 రూపాయలు పెట్టి వెళ్ళిపోవాలి షూటింగ్కి. నేను అలా వేసుకుంటుంటే తగిలేదన్నమాట. అట్లాంటి ఓకే గ్రేట్ హ్యూమన్ బీయింగ్. సో మళ్ళీ మీరు ఎప్పుడన్నా అది కృతజ్ఞత తీర్చుకున్నారా? సరే ఎంత ఎంతో అవి చెప్పడానికి వీలు లేదు, బట్ ఎస్ ఐ డిడ్ మై బెస్ట్. బెస్ట్ నేను ప్రాతస్మరణీయం నాకు, ఒకసారన్నా తలుచుకుంటాను రోజుకి. ఇందు సినిమాల్లో చాలామంది రచయితలు రచయితలుగా ఉండకుండా నటులుగా మారిపోతున్నారు, ఎందుకని? అది చెప్తాను కదా, డబ్బులు ఎవరు? ఇప్పుడు నేను 50 సినిమాలు రాసిన తర్వాత నా బ్యాంక్ బ్యాలెన్స్ 2 లక్షలు ఆఫ్టర్ రైటింగ్ ఫర్ 50 ఫిలిమ్స్ వెంటనే నాకు అంటే లక్కీగా నాకు ఈ కనకమహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ తర్వాత యమలీల మన శివాలో బ్రేక్ వచ్చిన తర్వాత నాటిడుగా అయిపోయిన తర్వాత యమలీలలో టోటల్ యమలీల రాసిన సంవత్సరం 27 సినిమాలు చేశాను నేను. ఇంకా నేను టోటల్గా పెన్ను మూసి దేవుడు పెట్టేసుకున్నాను డబ్బులు వస్తే.